హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నా తాజా వార్త ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఎందుకు ఏంటనేది వీడియో పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చెరుకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇక ఏం చేయకుండా మన అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం పైన ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పైన ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చట్ట నిబంధనలు పాటించుకుంటే తాము చేసుకోవాల్సి వస్తుందని పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోదని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది పలు బాధితు కుటుంబాల హెబియస్ కార్ఫస్ పిటిషన్ల పైన విచారణ చేసినటువంటి హైకోర్టు కూటమి సర్కారు పైన మండిపడింది రెండు పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ని స్థానిక మెజిస్ట్రేట్లకు లకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక అటు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పైన కేసు నమోదైంది ట్విట్టర్లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ పెట్టిన పోస్టింగ్ల పైన ఫిర్యాదు చేశారు స్థానిక కౌన్సిలర్ అయితే ఆ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు వ్యక్తుల అరెస్టు విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోదని తేల్చి చెప్పింది చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్ ను సోమవారం తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది దీనిపైన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రావు రఘునందన్ రావు అలాగే జస్టిస్ కొంచెం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది